మీరు అందరికంటే ముందుగా టెక్నాలజీ అండ్ ఎర్నింగ్ అప్డేట్స్ ఇన్స్టెంట్గా పొందాలనుకుంటే టెక్ ఇన్ఫ్లికేషన్ సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టిన ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ ద్వారా ఇన్స్టెంట్గా పొందుతారు. హాయ్ గాయస్, నేను మీ కిరణ్ని. వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు టెక్ ఇన్ఫ్లికేష్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసే ముందు సో ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫర్దర్గా ఈ వీడియో కింద మరిన్ని వీడియోస్ లింక్స్ ఇస్తాను సో పేటిఎం క్యాష్ ఎర్నింగ్ గురించి. సో రోజు వారం మీరు పేటిఎం క్యాష్ పేటిఎం వాడుతూ ఉంటున్నారు, మనీ సెండ్ చేస్తున్నారు. సో మనీ సెండ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. సో కొత్తగా ఒక యాప్ వచ్చింది, ఆ యాప్తో జనాల్ని మోసం చేస్తున్నారు. సో అది ఏ విధంగా మోసం చేస్తున్నారు సో లైవ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇది మోసం అని ఎందుకు అంటారు, సో దాని నుంచి జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలో కూడా మీకు చెప్తాను. సో కొంతమంది ఏంటంటే ఒక యాప్ మీకు అవైలబిలిటీలో ఉంది, దాని గురించి మీకు చెప్తున్నాను. సో ఈ యాప్ లింక్ అయితే నేను ఇవ్వను. సో బట్ మీకు లైవ్లో చూపిస్తున్నాను. సో మీరు ఎవరికైతే మనీ సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ నెంబర్ అయితే నాది కాదు, నార్మల్గా ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ ఎంత మనీ కావాలి, ఎంత మనీ సెండ్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక 500 రూపీస్ సెండ్ చేయాలనుకుంటున్నాను. సో 500 రూపీస్ ఎంటర్ అమౌంట్ చేసేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత మీరు ఎగ్జాక్ట్గా ఏ టైంలో సెండ్ చేసినట్టు టైం కావాలో టైమింగ్ కూడా సెట్టింగ్స్ ఉంది. సో మీరు టైమింగ్ కావాలనుకుంటే టైమింగ్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3/8 కాబట్టి 3/8 ఉంచుతున్నాను. అండ్ డేట్ కావాలంటే డేట్ ఉంది, ఇయర్ ఉంది, మంత్ కూడా ఉంది ఇందులో ఆప్షన్. సో దీనితో చాలామంది మోసం చేస్తున్నారు. సో ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తా. సో సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత నేనైతే సెండ్ చేస్తానంట. సో ఈ నెంబర్కి సెండ్ చేసేసినట్టు నెంబర్ వచ్చింది. సో అండ్ అమౌంట్ సెండ్ చేసినట్టు అమౌంట్ వచ్చింది. అండ్ ట్రాన్సాక్షన్ ఐడి వచ్చినట్టు వచ్చింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నెంబర్ చూపిస్తుంది, అదేవిధంగా అమౌంట్ చూపిస్తుంది, మీకు డేటు టైంతో సహా ఎగ్జాక్ట్గా మీరు పంపించినట్టు చూపిస్తుంది. సో రియల్ అనుకుంటారు ఫ్రెండ్స్. సో దీన్ని మీరు చాలామంది ఏంటంటే మిస్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి షేర్ చేసుకోవచ్చు, దీన్ని స్క్రీన్షాట్ తీసుకోవచ్చు, స్క్రీన్ షాట్స్ వాట్సాప్లో సెండ్ చేసేసి మీకు మనీ పంపించామని చెప్తున్నారు. సో జస్ట్ ఫర్ ఫన్ వాడితే పర్వాలేదు ఫ్రెండ్స్. సో దీన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. సో మీరు తెలుసుకోండి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండే మిమ్మల్ని మోసం చేయొచ్చు కొంతమంది. సో అందరూ అని కాదు, నార్మల్గా చెప్తున్నాను. సో మీరైతే భయపడకండి. అండ్ నేను చెప్పింది 100% బయట జరుగుతుంది అని నేను చెప్పట్లేదు, జరిగింది కాబట్టి. నేను కొన్ని సిచ్యువేషన్స్లో చాలామంది దీన్ని ఆధారంగా వాడుకొని చాలా మిస్యూజ్ చేస్తున్నారు. ఏంటంటే కొంతమంది మనీ పంపించేశారు. సో మనీ పంపించేస్తే ఇక్కడ సక్సెస్ఫుల్ అని చెప్పి స్క్రీన్ షాట్ సెండ్ చేసి మేము పంపించాం. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఏమో, మనీ రాలేదు కదా, ఒక 20 పంపించారనుకుంటే ఒక 50 or 100 ఇలా పంపించిన తర్వాత రాకపోతే మేబీ ఏదైనా ప్రాబ్లం ఉందేమో, రాలేదేమో, వాళ్ళు పంపించారేమో నిజంగా అనుకుంటున్నారు. సో వాళ్ళు క్యాష్ కావాలనుకుంటే కొంతమంది క్యాష్ కూడా ఇచ్చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రియల్ అనుకోండి చాలామంది అనుకుంటారు. సో అందరికీ తెలియదు కదా ఇలా ఉంటుంది అని చెప్పి. సో ఈ ఫేక్ ప్రూఫ్స్ నమ్మి చాలామంది మోసపోతున్నారు, జనాలందరూ చాలామంది మోసపోతున్నారు. సో కొంతమంది ఏంటంటే మనీ సెండ్ చేసేస్తారు షాప్ అనుకోండి, ఒకవేళ మీకు మనీ పంపించేస్తాం, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా ఉంది ప్రూఫ్ అని చెప్పి పంపిస్తారు. సో వాళ్ళు నిజమే నమ్మేస్తున్నారు. సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు పేటిఎం నుంచి మనీ వస్తే ఫస్ట్ చూసుకోండి మెయిల్, సెకండ్ చూసుకోండి మెసేజెస్. సో వాటిల్ని చూసి మీరు బిలీవ్ చేయండి, కానీ ఇట్లాంటి స్క్రీన్ షాట్స్ని చూసి మీరు బిలీవ్ అయితే అవ్వకండి. సో దీన్ని ఆధారం చేసుకొని రీసెంట్గా చాలా యాప్స్ మనీ పంపిస్తున్నట్టు ప్రూఫ్ చూపించేస్తున్నాయి. సో ఇప్పుడు నేను నెంబర్తో చూపించాను, అదే నేమ్తో కావాలంటే నేమ్తో కూడా సృష్టించవచ్చు. సో ఇప్పుడు బ్యాక్ కొట్టేసి ఇప్పుడు ఇక్కడ నేమ్ కొడితే వాళ్ళే పంపించినట్టు వస్తుంది. సో నెంబరే కాదు, ఇక్కడ పేరుతో కూడా ఫేక్ ప్రూఫ్లు చేసేస్తున్నారు. సో మీరు ఇప్పుడు నమ్మాలంటే నవ్వే సిచ్యువేషన్లో పేటిఎంకి బాగా పాపులారిటీ క్రేజ్ పెరిగిపోయింది కాబట్టి ఇలాంటి బ్యాడ్ బ్యాడ్ యాప్స్ కూడా చాలా అవైలబిలిటీలోకి వచ్చేస్తున్నాయి. సో వీటిని చూసి చాలామంది, ఈ ఒక్క యాపే కాదు ఇంకా చాలా ఉన్నాయి, ఇదివరకు ప్లేస్టోర్లో కూడా చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. సో చాలామంది వీటిని వాడి మిస్యూజ్ చేసి డబ్బులు ఎర్న్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు జాగ్రత్త పడండి. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. ఇక్కడ వరకు చూస్తే మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో కింద మీకు ఈ వీడియో ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా మీరు ఇదే విధంగా సపోర్ట్ చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ టాపిక్స్ మీకు
తీసుకొస్తాను. అండ్ మీకు తెలిస్తే సరిపోదు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ అందేటట్టు షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది మోసపోతున్నారు. సో ఇలాంటి యాప్స్ను చూసి, ఫేక్ పేమెంట్ ప్రూఫ్లను చూసి మనీ సెండ్ చేసుకున్నారు అనుకుంటారు. సో ఫర్దర్గా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మంచి వీడియోలో నెక్స్ట్ టాపిక్లో బెస్ట్ టాపిక్ తీసుకొచ్చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీ వన్.